ఆస్ట్రేలియాలో. ఎస్ ఎస్ అంటే ఇప్పుడు ఈరోజు మనం ఆట చూసాం, శుభం గిల్ అనేటటువంటి బ్యాట్స్మెన్ ద వే అతను అంటే షార్ట్స్ కానీ మిన్ ఫార్వర్డింగ్ కానీ అన్ని రకాలుగా అంటే ఒక 2020 లాగా ఒక మిన్ ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. అంటే వాళ్ళు టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా అంత ఫ్రీగా ఆడాలనేటువంటి ఆలోచన వాళ్ళకు జనరల్ కెప్టెన్ సజెషన్ ఉంటుందా, స్వతహాగా వాళ్ళ నేచురల్ స్టైల్లో ఆడతారు? జనరల్గా మీరు అన్నది అది నేచురల్ స్టైల్లోనే వచ్చేస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా మీద ఆడడం అంటే అది కత్తి మీద సాము లాంటి ప్రక్రియ. వాళ్ళ స్లెడ్జింగ్ తీసుకొనియండి, వాళ్ళ బౌలింగ్ విభాగం తీసుకుంటే హజల్వుడ్ కాంచి ప్యాట్ కమిన్స్ వచ్చాడు, మిచ్చల్ స్టాక్ ఉన్నాడు, లయన్ ఉన్నారు, ఇంతమంది మేధావులు ఉండి కూడా, ఇంతమంది హేమిలు ఉండి కూడా మన ఇండియన్ టీం యంగ్ టీం, ఇదంతా చాలా యంగ్ టీం, శుభమన్ గిల్ కానివ్వండి, వాళ్ళ స్లెడ్జింగ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, వాళ్ళ వికెట్ కీపింగ్ బ్యాక్ సైడ్ పెయిన్ ఎవరైతే ఉన్నారో చాలా అద్భుతమైన వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుండో, బ్యాట్స్మెన్ కాన్ఫిడెన్స్ లెవెల్ని దెబ్బతీయడాలి, ఇన్ని ఇన్ని క్రూషియల్ పాయింట్స్ ఎలిమెంట్స్ నుంచి ఉన్నా కూడా తన సహజ సిద్ధమైన ఆటను ప్రదర్శించాడు ఈరోజు శుభమన్ గిల్. అది కేవలము దేశీ లెవెల్ ఫోర్లు సిక్స్లు కొడుతుంటే సహజ సిద్ధంగానే అతను కొద్దిగా దూకుడుగా ఆడేటటువంటి ప్లేయర్, కానీ టెస్టులలో వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఉంటాయి. ఎస్, ఇప్పుడు ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ చాలా దూకుడు బ్యాట్స్మెన్, ఎస్, కానీ టెస్టుకు వచ్చేలాక రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి, కానీ ఇక్కడ అటువంటి రిస్ట్రిక్షన్స్ ఇద్దరు బ్యాట్స్మెన్స్ మీద కనిపించలేదు. అవును, ఈ రోజు ఆడిన తన వాళ్ళ ఆట విధానం ఏదైతే సహజ సిద్ధంగా అలకోవగా కొట్టుకుంటే ఏదో దేశీ వాళ్ళు రంజీ మ్యాచ్ ఆడినట్టు, ఏదో ముస్తాక్ అలీ టోర్నమెంట్లో ఏదో 200 రన్స్ కొట్టాలన్న విధంగా ఆడారు. జనరల్గా ఇట్స్ ఆల్ అబౌట్ మెచ్యూరిటీ అండి. జనరల్గా ఎక్కువ టెస్ట్లు ఆడిన ఎక్స్పీరియన్స్, టీమ్ అట్మాస్ఫియరు, కోహ్లీ నుంచి వచ్చే సహకారం, క్యాప్టెన్సీ నుంచి వచ్చే సహకారము, బీసీసీఐ ఇచ్చే సపోర్టు, అంతకన్నా ముందు ది గ్రేట్ వాల్, మనకి ద్రావిడ దాన కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి. జనరల్గా మ్యాచ్ మ్యాచ్ అంటే ఇప్పుడు క్రికెట్ ఇస్ నాల్ నథింగ్ బట్ బ్రేకింగ్ రికార్డ్స్ అండ్ మేకింగ్ రికార్డ్స్, ఇదే ఉంటుంది. బట్ అలా కాకుండా పీస్ఫుల్ వెదర్లో మనం బెస్ట్ టైం ఇవ్వగలుగుతాం అది ఇవ్వాలి, క్రికెట్ నుంచి మనం ఎంత ఎలాంటి ప్రెజర్స్ అన్న దాన్ని ఓవర్కమ్ చేయాలి, ఆటను మాత్రం ఇవ్వాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ద్రావిడ ప్రతి ఒక్కరికి అదే సజెషన్ చేస్తుంటాడు, దాన్ని ఈరోజు ఫుల్ ఫ్లెజ్డ్గా చూపించారు. ఎస్, రమేష్ గారు, మళ్ళీ ఇంకో ప్లేయర్ రిషబ్ పంత్ విషయానికి వస్తే, ఎస్, 138 బాల్స్లలో 89 రన్స్ కొట్టడం అనేటటువంటిది నిజంగా మెన్ రంజకమైనటువంటి మ్యాచ్. ప్రతి బాల్లో కూడా వ్యూవర్స్ అందరూ ఎంజాయ్మెంట్ చేశారు. ఎస్, ఈ అత్యధిక చిన్న వయసులో పట 27 మ్యాచ్లలో 1000 పరుగులు కంప్లీట్ చేసినటువంటి మొట్టమొదటి వికెట్ కీపర్గా ఈరోజు రిషబ్ పంత్ చరిత్ర సృష్టించడం జరిగింది. ఎస్, రిషబ్ పంత్ ఆట స్టైల్ పైన, ఆయన వ్యవహారం పైన మీరు ఎలా? జనరల్గా రిషబ్ పంత్ ఒక ఆట స్టైల్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం T20 ప్లేయర్కి చాలా అనుకూలంగా దగ్గరగా ఉంటుంది. ప్రతి బాల్ని 6 కొట్టడం, 4 కొట్టడానికి ట్రై చేస్తుంటాడు. బేసిక్గా మీరు అన్నట్టు మొదటిగా తను కన్సిస్టెన్సీ చాలా కోల్పోయేవాడు, 3 మ్యాచ్లకు 2 లేకపోతే 4 మ్యాచ్లకు 2 మ్యాచ్లు ఆడేవాడు. కానీ ఈ మధ్యన చాలా మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు జనరల్గా ఇండియన్ టీంలో వికెట్కి ధోని పోయిన తర్వాత స్పష్టమైన గ్యాప్ ఉంది, దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే కంపల్సరీ ఒక ఒక అవగాహన ఉండాలి, కంపల్సరీ బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ ఉండాలి, నిలకడతో చాలా పట్టు ఫిట్నెస్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ధోని అంత ఫిట్నెస్ ఉండాలి, ధోని అంత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. కాబట్టి ఈ మధ్యన రిషబ్ పంత్ చాలా ఒకప్పుడు కాకుండా చాలా ఆచితూచి ఆడడము, కరెక్ట్ షాట్స్ ఎంచుకోవడము, మిడిల్ ఆఫ్ ది బ్యాట్ని కనెక్ట్ చేయడం చాలా అద్భుతంగా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ధోని తర్వాత రిషబ్ పంత్ ఆ ప్లేస్ తీసుకోవాలి అంటనంటే, రిషబ్ పంత్ లోపల ఇంకా ఆ నిలకడలేమితనం అనేటటువంటిది లేదు అంటనంటే, అతను ప్రతి బాల్ను హిట్ చేయాలనేటటువంటి ఆలోచన విధానం బయటకు వస్తే ఇంకా ఫ్యూచర్ కెరియర్ బాగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా? ఎస్, మీరు అన్నది కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ధోని అంత కన్సిస్టెన్సీ రావాలంటే కొద్దిగా టైం పడుతుంది, ఎక్స్పీరియన్స్ కావాలి. ఇప్పుడు చాలా చిన్న ఇయర్, ఇప్పుడు వచ్చి డొమెస్టిక్ క్రికెట్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చి జస్ట్ 1.5 ఇయర్ జర్నీనే రిషబ్ పంత్ది. దాన్ని ఇంకొక 3-4 ఇయర్స్ తీసుకుంటే మీరు అన్నట్టు కన్సిస్టెన్సీ లెవెల్ పెరుగుతుంటుంది, కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్ పెరిగిన కొద్ది ఆటలో పరిపక్వత పెరుగుతుంటుంది. సో అద్భుతంగా ఫ్యూచర్లో ఇండియా టీం అంతా యంగ్ టీం ఉంటుంది, ఫ్యూచర్ మొత్తము రిషబ్ పంత్ లీడ్ చేస్తారు యాజ్ అ వికెట్ కీపర్గా. ఎస్, అంటే రమేష్ గారు, ఒక 10 సంవత్సరాల క్రితం మనం ఇండో ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ అంటనంటే ప్రేక్షకులకందరికీ వీక్షకులకందరికీ ఒక కన్క్లూజన్ వచ్చేది, ఆస్ట్రేలియా గెలుస్తుంది. అప్పుడు సౌరభ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ అటువంటి ద్రావిడ్ అటువంటి స్టాల్వర్డ్స్ ఉన్నప్పుడు కూడా అంచనా అనేటటువంటిది ఓటమి ఉంటుంది. ఎస్, కానీ ఇప్పుడు ఏ రకమైనటువంటి క్యాల్కులేషన్స్ లేకుండా యువ టీం ఇంత గొప్ప విజయాన్ని సాధించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి?
ప్రధాన కారణాలు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సక్సెస్ అంతా ఓవర్ నైట్లో వచ్చేది కాదు సార్. ఎన్నో ఎంతో కృషి, డే అండ్ నైట్, బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి ఇప్పుడు యంగ్ టీమ్స్, ఇప్పుడు శ్రద్ధల్ ఠాకూర్ కానివ్వండి, వాషింగ్టన్ సుందర్, ఆ మేము వాళ్ళ కాంబినేషన్లో ఏదైతే 7th వికెట్ మీద 100 రన్స్ పార్ట్నర్షిప్ ఉందో అది అంత ఈజీగా వచ్చేది కాదు. దట్టు టెయిల్ ఎండర్స్ అవతల ఉంది హేమి బౌలర్స్, వరల్డ్ రికగ్నైజ్డ్ బౌలర్స్ వాళ్ళు, కమిన్సన్ కానివ్వండి, ప్లస్ మిచెల్ స్టాక్ కానివ్వండి, వాళ్ళ అంతమంది బౌలర్స్ ఎదుర్కోవడం అంటే అంత ఈజీగా వచ్చింది కాదు. ఏదో గాలివాటంలో వచ్చిన సక్సెస్ కాదు ఇది. ఎంతో కృషి, బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి ఇప్పుడు యంగ్ టాలెంటర్స్ ఉన్నారండి. ఇప్పుడు శుభమన్ గిల్ ప్రతిభ ఈ రోజు వచ్చింది. ఇదే ఐపీఎల్ దీనికన్నా ముందు ఇషాన్ కిషన్ చూడండి ఎంత మంచిగా ఆడిండో. సో ఇట్లాంటి యంగ్ టీమ్ని టీంలో తీసుకుంటే ఈవెన్ కేఎల్ రాహుల్కి ఇప్పుడు మేజర్ ఇంజ్యూరీస్ ఉన్నాయి. మనం ఇప్పుడు టీంలో 1-0 ఓడిపోయినప్పుడు అందరూ ఇప్పుడు ఈవెన్ 36 ఆల్అౌట్ అయిపోయినాం మనం. జనరల్గా నాకు చాలా భయంగా ఉండే, అసలు ఏంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ లేరు, ఉన్న టీం అంతా చాలా యంగ్ టీం ఉంది, ఆల్రెడీ 1-0 తోటి మైనస్లో ఉన్నాం. దట్టు మనకు స్వదేశీ కాదు, విదేశీ పిచ్ అది. ఇన్ని సర్కమ్స్టెన్స్లో మనం ఏం చేయగలుగుతాం ఏంది అని ఒక చిన్న మీమాంస ఉండే, దాన్ని ఈరోజు పటా పంచాలు చేస్తారు యంగ్ టీం. ఎస్, అంటే స్టార్టింగ్లో అంటే చెటేశ్వర్ పూజారా 211 బాల్లలో హాఫ్ సెంచరీ చేయడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే మెయిన్ జనరల్ టెస్ట్ క్రికెట్ లోపల వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అంటే ఏ బాల్ కొట్టాలి, ఏ బాల్ కొట్టకూడదు, అట్లేమన్నా ఉంటుందా లేదు అంటనంటే సహజ సిద్ధంగా ఇన్ని రోజులు ఆడాలి, ఇన్ని గంటలు ఆడాలనేటువంటి లిమిటేషన్ ఉంటుంది? అట్లేముండదండి, ఇన్ని బాల్లు ఆడాలని ఏముండదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ప్రత్యర్థి మీద పరుగులు కొట్టడమే దీంట్లో సక్సెస్. అంటే ఏ ఈవెన్ వన్డే కానీ, T20 కానివ్వండి, టెస్ట్ కానివ్వండి, రన్స్ ఎవరు ఎక్కువ లీడ్ చేస్తే వాళ్ళే ఉంటారు. జనరల్గా చెటేశ్వర్ పూజారా ఎందుకంటే బాల్ని చాలా పాతగా అయిన తర్వాత ప్లేయర్స్ అందరూ రన్అట్ అయ్యి, ప్లేయర్స్ అంతా బాగా కలిసిపోయిన తర్వాత బిట్వీన్ ద వికెట్స్ మధ్యన ఎక్కువ రన్స్ చేయొచ్చు. బౌలర్స్ అడిపోయిన బాగా అలసిపోయిన తర్వాత అంత షార్ప్ స్పీడ్ బాల్స్ వేయలేరు, అంత షార్ట్ పిచ్ బాల్ చేయగలుగుతారు. యార్కర్స్ చాలా తక్కువ, అప్పటికే చాలా టైర్డ్ అయి ఉంటారు. సో నా తర్వాత వచ్చే బ్యాట్స్మెన్లు కూడా చాలా అద్భుతంగా ఆడగలుగుతారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడతారు. అదేంటి, అంతకన్నా ముందు మనం ఒక మ్యాచ్ తీసుకుంటే అనుమ విహార్ చూసుకోండి, 100 బాల్లలో 6 రన్స్ కొట్టాడు. చూడండి అది ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్. అక్కడ జనరల్గా రన్స్ తీయాలనేది ఒక మోటో ఉండదు, జనరల్గా టీమ్ సిచ్యువేషన్, క్యాప్టెన్స్ ఏది మాట్లాడతారో, సిచ్యువేషన్ ఏముంటుందో, ఆ ఆటకు అనుగుణంగా ఆడడమే క్రికెట్. ఎస్, అంటే